హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ నుంచి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న విధంగా క్లర్క్ ఉద్యోగాలు అలాగే సెక్యూరిటీ ఉద్యోగాలు ఇంకా చాలా రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి చాలా మంచిగా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది చారుగానే థర్టీ థౌజండ్కి పైగానే జీతం తీసుకోవచ్చు ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ స్టేటస్లో అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి బోత్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు డేట్ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకైతే ఛాన్స్ అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను ఇందులో మనకి టోటల్ ఫైవ్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు అన్ని కూడా మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇందులో మనకి టోటల్ గా ట్వంటీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అయితే కేటాయించారు గమనించాలి ముందుగా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి టోటల్ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి నైన్ వేకెన్సీస్లో లో మనకి జనరల్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వారు కూడా ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మీకు లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది లెవెల్ వన్ ప్రకారం మీకు దగ్గరదాపు మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీస్ తీసుకోవచ్చు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే తర్వాత సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ అండి టోటల్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జనరల్ వాళ్ళు కేటాయించారు కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వారు అప్లై చేసుకోవచ్చు అప్ టు థర్టీ ఫైవ్ వరకు మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది సో లెవెల్ టూ కాబట్టి సో అరౌండ్ ఒక థర్టీ థౌజండ్ రూపీస్ వరకు మనం తీసుకోవచ్చు తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్ సో టోటల్ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ మీకు అప్రైజ్ లిమిట్ సో లెవెల్ టూ కాబట్టి సో మనకి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీస్ అనేవి మనం తీసుకోవచ్చు జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాస్ట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత మనకి ఫీల్డ్ కమ్ లాబొరేటరీ అసిస్టెంట్ టోటల్ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఎయిట్ వేకెన్సీస్లో జనరల్ విభాగంలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్యాస్ట్ వరకు కూడా అప్లై చేసుకోండి ఎయిటీన్ టు థర్టీ అప్ లిమిట్ అయితే ఇచ్చారు ఓకే లెవెల్ ఫైవ్ కాబట్టి సో మనం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీస్ తీసుకోవచ్చు తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ ఇందులో మనకి టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జనరల్ పోస్ట్లు కూడా ఉన్నాయి థర్టీ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇది కూడా మనకి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు సాలరీస్ అనేవి మనం తీసుకునేందుకైతే ఛాన్స్ అయితే ఉంటుంది టోటల్ మనకి ట్వంటీ త్రీ వేకెన్సీస్ అయితే మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు పోస్ట్ల వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు డిజరల్ క్వాలిఫికేషన్స్ మ్యాండేటరీ అయితే కాదు తర్వాత సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు సంబంధించి ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాకపోతే మీరు రెండు గంటల్లో పదిహేను కిలోమీటర్లు అయితే మీరు రన్నింగ్ చేసే స్కిల్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది డిజిల్ క్వాలిఫికేషన్స్ మనకి మ్యాండేటరీ అయితే కాదు తర్వాత మనకి లోవర్ డివిజన్ క్లర్క్ జస్ట్ మనకి సెవెంత్ పాస్ అయినా కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం చూడవచ్చు సెవెంత్ పాస్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే కంప్యూటర్కి సంబంధించిన పరిజ్ఞానం మీకు ఉండాలి టైపింగ్ సంబంధించిన స్కిల్స్ అయితే కావాలి ఇంగ్లీష్లో మీకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయగలిగే స్కిల్స్ అయితే మీకు కావాల్సి అయితే ఉంటుంది తర్వాత ఎవరైతే లైబ్రరీ సైన్స్లో బ్యాచెస్ డిగ్రీ ఫినిష్ చేస్తారో వాళ్ళ కోసం లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే బ్యాచర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ఫీల్డ్ కమ్ లైబ్రటరీ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి కూడా మీరైతే అప్లికేషన్స్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు సో వీటికి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే కనుక చిన్న ఎగ్జామ్ పెట్టి పోస్టులకు సంబంధించి సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తారు సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడికి షార్ట్ లిస్టెడ్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క కాల్ అడ్రస్ కూడా మేమైతే పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు కేవలం మీకు సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి ఈ పోస్టులకు సంబంధించి సెలెక్షన్ కంప్లీట్ చేస్తారు కాల్ లెటర్స్ ఫర్ రిటర్న్ టెస్ట్ విల్ బీ సెండ్ టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బై ఈమెయిల్ ఓన్లీ కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ప్రాపర్గా ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ పెడతాను డౌన్లోడ్ చేసుకొని మీ ఫోటో అతికించండి తర్వాత మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్తో పాటు క్యాటగిరీ మెన్షన్ చేయాలి తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అని కూడా మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్స్ నేమ్ అడ్రస్ నేషనాలిటీ అలాగే మీ యొక్క జెండర్ అలాగే మీ క్యాటగిరీ ఏంటి క్యాస్ట్ ఏంటి మెన్షన్ చేయాలి మెయిల్ ఐడి ప్రాపర్గా ఇవ్వండి ఎందుకంటే కాల్ లెటర్స్ అనేవి మెయిల్ ఐడికి మాత్రమే వస్తాయి కాబట్టి ప్రాపర్గా యాడ్ చేయండి మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి కూడా ఇచ్చిన తర్వాత మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఏవైతే ఎన్క్లోజర్డ్ డాక్యుమెంట్స్ పెడుతున్నారో అంటే టెన్త్ మేమో ఇంటర్వమ్మేమో ఇవన్నీ కూడా పెడతారు కదా సో ఏమేమి పెట్టారో ఇక్కడ మీరు లిస్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఫైనల్గా మీ యొక్క సైన్ అయితే పెట్టాలి సో ఆ విధంగా అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క అటెస్టెడ్ ఏవైతే కాపీస్ ఉంటాయో అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా పెట్టి దాంతో దాంతోపాటు రీసెంట్గా తీసుకున్నటువంటి టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది దీంతో పాటు అప్లికేషన్ ఫీజు కూడా మనం పెట్టాలి సో ఎవరికి అప్లికేషన్ ఫీజు లేదంటే కనుక ఎస్సీ ఎస్టీ వారికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అండ్ అమ్మాయిలకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కేవలం అబ్బాయిలకి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్ లో మీకు పేమెంట్ లింక్ అయితే ఉంటుంది సో ఆ యొక్క పేమెంట్ లింక్ ఉపయోగించుకొని స్టేట్ బ్యాంక్ కలెక్ట్ ఎస్బీఐ త్రూగా మీరు అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి సో ఆ విధంగా పే చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే సో ఒక ఎనులప్ కవర్ తీసుకొని ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పినా అన్నీ కూడా లోపల పెట్టి సో మీరు ఎనులోప్ కవర్ మీద ఈ విధంగా రాయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తాను ఆ పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఈ యొక్క అడ్రస్కి మనం స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్ట్ పోస్ట్ ద్వారా కానీ మాత్రం మనం పంపించాల్సి అయితే ఉంటుంది అడ్రస్ అయితే చెప్తే ఒకసారి నోట్ చేసుకోండి ద డీన్ కాలేజ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఇన్ అగ్రికల్చరల్ సైన్సెస్ బరాపని మేఘాలయ సెవెన్ నైన్ త్రీ వన్ జీరో త్రీ ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా సో పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టలేదు కానీ సో టెన్త్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులకి టెన్త్ లెవెల్లో పేపర్ వస్తుంది డిగ్రీ లెవెల్లో పోస్టులకి డిగ్రీ లెవెల్లో పేపర్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏదైతే మీరు సిలబస్ ప్రిపేర్ అవుతారో సేమ్ అదే సిలబస్ అయితే ప్రిపేర్ కావాల్సి అయితే ఉంటుంది గైస్ సో దీనికి సంబంధించి మీకు పోస్టింగ్ ఇనీషియల్గా మీకు మణిపూర్లో ఉంటుంది తర్వాత మన స్టేట్స్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అవకాశాన్ని యూస్ చేసుకోండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్